మాజీ మంత్రి పేర్ని నాని ఫ్యూచర్ ఏంటి? గత ఎన్నికల్లో తాను డ్రాప్ అయ్యి తన కుమారుణ్ణి బరిలోకి దింపిన పేర్ని నాని భవిష్యత్తులో ప్రత్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసే అవకాశం ఉందా? తాజాగా జగన్ కి గుడ్ బై చెప్పేసి వైసీపీ నేతలంతా బయటికి వెళ్లిపోతున్నారు. అయినా పేర్ని నాని ఇంకా జగన్ భజన చేస్తున్నారు. జగన్ ని ఎవరు ఏం చేయలేరని స్టేట్మెంట్లు ఇస్తూ వైసీపీకి రాజీనామాలు చేస్తున్న వారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు పేర్ని నాని లెక్కలేంటి? మాజీ మంత్రి పేర్ని నాని వైసీపీలో తిట్లదండకాలతో ఫోకస్ అయిన నాయకుల్లో ఒకరు. జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు తన శాఖపై ప్రెస్ మీట్లు పెట్టారో లేదో గాని ప్రత్యర్థులను తిట్టడానికైతే తరచూ మైకుతో ప్రత్యక్షమయ్యేవారు. వైసీపీ ఓటమి తరువాత కూడా అడపాదడపా మైకుల ముందుకొచ్చేసి చంద్రబాబు పవన్లపై విమర్శలు చేసిపోతున్నారు. తాజాగా మీడియా ముందుకొచ్చిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేయటానికి ఆయన మీడియా ముందుకొచ్చినట్లుందని అంటున్నారు. ఎలాగూ కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా లాంటి వారితో పాటు ఆయనకు కూడా అటు టీడీపీలో ఇటు జనసేనలో చేరే అవకాశం లేదు. ఆ క్లారిటీ పేర్ని నానికి కూడా ఉంది. తనతో పాటు కుమారుడి పొలిటికల్ కెరీర్ కొనసాగాలంటే ఆయన వైసీపీలో కొనసాగాల్సిందే. అందుకే ఆయన జగన్ పట్ల విధేయత చాటుకోవటానికి తాజా విమర్శలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన 23 మందిని యథాతథంగా ఎమ్మెల్యేని తనలో కలుపుకుని కండువాలు కప్పి వారిలో 4 ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వారికి సాక్షాత్తు గవర్నర్ దగ్గర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించినటువంటి గనుడాయన. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఓ రాజు పెద్ద రాజకీయ ఆషాఢభూతి, నీతి చంద్రికలో పెద్ద కథలు ఉండే చూసి నీతి చంద్ర చదువుకున్న ప్రతి వాళ్ళకి అర్థం అవుద్ది. నమ్ముకున్న వాళ్ళని, గురువుల్ని మోసం చేసేవాడిని ఆషాఢభూతితో పోలుస్తారు. ఆ రోజు దేవశర్మ నట్ట అయితే ఆషాఢభూతి మోసం చేశాడో నమ్మకంగా. ఈయన చెప్పేయన్నీ కూడా శ్రీరంగ నీతులు చెప్తూ ఉంటాడు. నిన్న మొన్న చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, అరే అబ్బాయి ఎవడైనా సరే మన పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాల్సిందే. ఏం రాజీనామా చేసావు? 2014 నుంచి 19 దాకా ఎంతమందితో రాజీనామా చేయించావు? ఎవరితో రాజీనామా చేయించావు? ఫోన్ అయిపోయింది. నిన్న కాక మొన్న మీ అబ్బాయి కండువాలు కప్పాడు కదా వైసీపీ మేయర్లకి, కార్పొరేటర్లకి, ఇంకెవడెవడో మీ వాళ్ళే మీ పార్టీ ప్రెసిడెంట్లు కండువాలు కప్పారు కదా వైజాగ్ కార్పొరేటర్లకి, బెజవాడ కార్పొరేటర్లకి, ఆడికి ఈడికి. వాళ్ళు రాజీనామా చేయక్కర్లేదా? ఏ పార్టీ మీద గెలిచారు? ఇండిపెండెంట్ గెలిచారా? వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు పార్టీకి పదవులకు రాజీనామా చేయటంపై పేర్ని నాని కాటు వ్యాఖ్యలు చేశారు. వారితో రాజీనామా చేయించి ఆ పదవులు ఎవరికిస్తారో అందరికి తెలుసని వ్యాఖ్యానించారు. స్వార్థ రాజకీయాలు చేసే జంప్ జిలాని బ్యాచ్లు జగన్ కు అవసరం లేదన్నారు. చంద్రబాబు గెలవాలంటే ఇతర పార్టీల సాయం అవసరమని, అదే జగన్ గెలవాలంటే జనం సాయం చాలని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయించిన వారికి 2029 ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారని అన్నారు. వెనుకబడిన వర్గాలకు రాజకీయాల్లో జగన్ ప్రాధాన్యత ఇచ్చి వారికి పదవులు కట్టబెట్టారని పేర్కొన్నారు. ఇప్పుడు రాజ్యసభలో ఖాళీ అయిన 2 పదవుల్లో చంద్రబాబు అదే సామాజిక వర్గాల వారిని నియమించాలని డిమాండ్ చేశారు. రాజీనామాలు ఎందుకు చేయిస్తున్నావో తెలీదా? ఆయన ఏమన్నా సతీషు, సతీష్ ఎవరు? రేపు రాజ్యసభలోకి ఎవరి టికెట్లో వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు, ఎలా వస్తున్నాడు కూర్చున్న విలేకరులందరికీ తెలుసు, నీ ముందు కూర్చున్న విలేకరులకు తెలుసు. లేదా ఢిల్లీలో ఇవాళ ప్రెస్ మీట్లో ఇద్దరు ఎంపీలు రాజీనామా చేస్తే ఆ రాజీనామా కవరేజ్ చేసిన విలేకరులందరికీ కూడా తెలుసు. ఈ సతీష్ ఎవడు? సతీష్ రేపు ఎవరి రాజ్యసభ సీట్లో ఖాళీకి వస్తున్నాడు? రాజేష్ ఎవడు? రాజేష్ ఎవరి రాజ్యసభ సీట్లోకి వస్తున్నాడు? 2028 ఏం హామీలు ఇచ్చి ఏం చేసుకుంటున్నారు? అసలు ఈ రాజేష్ చరిత్ర ఏంటి? లేకపోతే ఇంకో జయదేవి ఎట్టా వస్తాడు? ఇవన్నీ ఎవడ అమాయకుడు కాదు, పిల్లి
దొంగతనంగా దూరి వంటింట్లో దూరి దొంగతనంగా కళ్ళు మూసుకుని పాలు తాగినంత మాత్రాన ఈ లోకం చూడలేదు, ఈ సమాజం చూడలేదు అనుకుంటే దాని పిచ్చితనం. కేవలం జగన్ మూలంగా ఒక మత్స్యకారుడు పెద్దల సభలు అడుగు పెట్టగలిగాడని నాని గుర్తు చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయటంలో విఫలమైన చంద్రబాబు వాటి నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇలా ప్రలోభాలతో ఎంపీలను కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. ఇన్నాళ్లు తనతో పాటు వైసీపీలో పనిచేసిన వారిపై పేర్ని నాని చేస్తున్న విమర్శలు చూస్తుంటే తన విశ్వాసాన్ని నిరూపించుకునేందుకే అలా మాట్లాడుతున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో కూడా జగన్ దగ్గర కుక్కలా విశ్వాసంతో పనిచేస్తామని పేర్ని నాని సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఏ దిక్కు లేక వైసీపీలోనే కొనసాగాల్సి రావటంతో జగన్ కు విశ్వాస పాత్రుడినని నిరూపించుకునేందుకే పేర్ని నాని వైసీపీని వేడుతున్న వారిని ఉద్దేశించి అలా కామెంట్స్ చేశారన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.